వైపరీత్యాల నుండి ప్రజలను కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో కాకినాడ సముద్ర తీరంలో మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామివారి మహాకుంభాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గత 46 ఏళ్ల నుండి ప్రముఖ శైవ క్షేత్రాలకు ధీటుగా ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు, మహాశివ భక్తుడు టి సుబ్బిరామిరెడ్డి ఇక్కడ సాగర లలితాంబిక పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆది కుంభేశ్వరునికి మహాకుంభాభిషేక కార్యక్రమాలను అంకురార్పణ చేశారు. కాకినాడకు చెందిన శివభక్తుడి సారథ్యంలో ఆనాటి నుండి నేటి వరకు కాకినాడ ఆది కుంభేశ్వర స్వామివారికి అంగరంగ వైభవంగా ఈ కుంభాభిషేకం నిర్విరామంగా స్థానిక భక్తులు కమిటీగా ఏర్పడి 47 సంవత్సరంలో అడుగుపెట్టారు. 1,08,00,000 శివలింగాలకు మహాకుంభాభిషేకం భారత యజ్ఞపీఠం కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఇది 47వ మహాకుంభాభిషేకం జరుగుతుంది. భక్తులు చాలా వేలాదిగా వాతావరణం మార్నింగ్ వరకు అనుకూలంగా లేకుండా ఇప్పుడు చాలా బాగా అనుకూలంగా ఉంది. దీనికి నిదర్శనం స్వామివారి జరిపించుకోవడం జరుగుతుంది. విభూతి అభిషేకం చేయించిన తర్వాత వెంటనే ఈ స్వామివారు ఏముంది ఆయన తలుచుకుంటే ఏదన్నా చేసుకోగలుగుతారు. ఇప్పుడు 47 కుంభాభిషేకం జరుగుతున్న కారణం భక్తులు చాలామంది జరిగింది. 2011లో నేను మొదలుపెట్టడం జరిగింది. 2011 నుంచి కూడా ఆ స్వామివారి దయ వల్ల ఆ భక్తులు అందరూ కూడా సహకరించడం వల్ల ఇది కార్యక్రమం నిర్విఘ్నంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉపశమనం కలిగేలాగా మహాభక్తుని శివభక్తుని ఒక కళలో కనిపించే శివుడు ఆజ్ఞ ప్రకారం కళాబంధు సుబ్బిరామిరెడ్డి గారు ఈ ఆలయం నిర్ణయించడం జరిగింది. 2011 వరకు ఆయన చేయడం జరిగింది. 2011 నుంచి నేను చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమం సహకరించడం పత్రికా విలేకరులు కానీ, పోలీస్ సిబ్బంది వారు కానీ, కమిటీ వారు కానీ అందరూ కూడా పూర్తి సహకారాలు అందిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి కూడా ఉంది, పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే పిల్లల్లో కలగడం జరిగింది. ఎక్కడి నుంచి మేము పిలిచిన వచ్చారు పిల్లలు వాళ్ళు కలిగారు. దీనికి నిదర్శనం అనేది చాలా ఉంది. ఈ కాకినాడ పట్టణంలో మనకి ఈ ఆలయం ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ దీన్ని ఈ నిర్మాణ ఆలయం చేసిన దానికి సుబ్బిరామిరెడ్డి గారు చేశారు కనుక దీన్ని కాపాడుకునే అవసరం కూడా ఆవశ్యత మనందరి మీద ఉంది. దీని నిమిత్తం నేను 100,000 రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది. అది దీనికి ఫిక్స్డ్ డిపాజిట్ 50-60 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి దీని బ్యాంక్ అకౌంట్లు వేసి దీని మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్తో ధూపదీప నైవేద్యాలు కూడా చేసి నిర్ణయంగా కమిటీ వారి దగ్గర మొన్న మాట్లాడడం జరుగుతుంది. ఈ అదృష్టం నాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఓం నమ శివాయ.